हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? ई रोज रेसिपी नल्लेरु पच्चड़ी। नल्लेरु मोक्क इला उंटुंदंडी, दीन्नी वज्रबल्ली अंटारु। इदी एक्कडैना विरिविगा दोरुकुतुंदी। दीनिकि चिन्न चिन्न आकुलु उंटायी, रेड कलर लो पूलु, कायलु कूडा रेड कलर लो उंटायी। माकु तेलिसिन ओक अंकुल ओक चिन्न स्टेम तेच्चिचारु, अदि नाटते इला पोडुगा तीगलागा वच्चेस्तुंदंडी। चटनी चाला बहुत टेस्ट मात्रमे कादु फ्रेंड्स, इदी दींट्लो लाभाले वेमुकलु विरिगिनप्पुडु स्टेम ने मनम दंचेसी विरिगिन वेमुकलपैन अप्लाई चेसेसी क्लाथ कट्टेसामंटे कोन्नि रोजुलकि अला कट्लु मारुस्तू उंटे कोन्नि रोजुलकि वेमुकलु अतुक्कुंटायि। इदी एक्कडैना दोरुकुतुंदि ईजीगा, एक्कड दोरికినా कानी तीसुकोंडि, తీసుకొని వాడుకోవచ్చు। ఒక తాటి చెట్టుకు అల్లుకున్న నల్లేరు తీగని మాత్రం మనం వాడుకోకూడదు। అది ఎందుకు నాకు సరిగా తెలియదు ఫ్రెండ్స్। మనం తీసుకున్న నల్లేరు చట్నీ కోసం కడిగేసి పెట్టుకున్నాను, అలాగే పచ్చిమిర్చి 15 తీసుకున్నాను, టమాటా కూడా 3 తీసుకున్నాను। ఈ మూడు కూడా కడిగేసి పెట్టుకున్నాను। నల్లేరుని మనం కట్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదంటే దురద పుడుతుంది చేతులకి। డైరెక్ట్ గా అలాగే కట్ చేయకూడదు। మీరు వీడియోలో చూసారు కదా, నేను కత్తిలతో కట్ చేశాను, అలా కట్ చేసి దురద పుడుతుంది, జాగ్రత్తగా కట్ చేయాలండి। ఇందులో విటమిన్ సి ఉంటుంది ఫ్రెండ్స్, కాల్షియం కూడా ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని వృద్ధి చేస్తుంది। ఇది వెముకలు జాయింట్లు నొప్పులు ఉంటాయి కదా, కీళ్ళ నొప్పులు, వాటి కూడా తగ్గిస్తుంది। లేత స్టెమ్కి అయితే పీచు తక్కువ ఉంటుందండి, కొంచెం ముదిరిన కాండం ఉంటుంది కదా, దానికి కొంచెం పీచు ఎక్కువ ఉంటుంది। ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా తెచ్చుకొని వాడుకోండి ఫ్రెండ్స్। ఇన్ని లాభాలు ఉన్న ఈ మొక్క గురించి మీకు పరిచయం చేయాలనుకున్నాను। వీడియో ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు। చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇది కాస్త ముదిరిపోయిన కాండము, మీకు చూపించాలని నేను రెండు తీసుకొచ్చాను, లేత కాండంకి కొంచెం పీచు తక్కువ ఉంటుంది కదా, అది చూపించాలని తీసుకొచ్చాను। ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ తాటి చెట్టుకు అల్లుకున్న తీగ మాత్రం మనం యూస్ చేసుకోవద్దు, మిగతా ఎక్కడ దొరికినా కానీ తెచ్చుకోండి। మా ఊళ్ళో చాలా మంది దగ్గర ఉంది ఫ్రెండ్స్, ఇది చాలా మంది వాడుకుంటుంటారు। ఇది ఆ పీచు పడేసేయాలి। ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1/2 కప్పు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు। కాస్త వేగాలి కదా, వేయించేసుకుందాము। వేయించుకొని జార్లో వేసేసుకోండి, చల్లగైన తర్వాత డ్రైన్ చేసుకోవాలి। అదే కడాయిలో 1-2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న పచ్చిమిర్చిని మధ్యకల కట్ చేసుకొని వేయించుకోండి, మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న నల్లేరుని కూడా వేయించేసుకోవాలి। నేను ఆకుల్తో సహా వేసానండి, బాగుంటుంది, పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి। కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న టమాటాలు కూడా మగ్గించుకోవాలి। టమాటాలు మగ్గడం కోసం నేను కొద్దిగా salt వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత, ఇంకా అంతకంటే కొంచెం తక్కువే చింతపండు వేసాను। వేసుకొని టమాటాలు మగ్గించుకోవాలి, టమాటా మగ్గేలోగా ఇవి చల్లారిపోయాయి కదా, గ్రైండ్ చేసుకుందాము। టమాటా మగ్గిపోయింది, స్టవ్ కట్టేద్దాము। ఇప్పుడు ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం తీసుకున్న నల్లేరు పచ్చిమిర్చి టమాటా కూడా వేసేసుకొని salt సరిపడా salt వేసేసుకోండి। కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర అయినా కానీ వేసుకోవచ్చు, నేను వేయలేదు, మీరు కావాలంటే వేసేసుకోండి। గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, ఇందులో వాటర్ అవసరం ఏమి ఉండదండి, అదే సరిపోతుంది। చూసారు కదా, డైరెక్ట్గా ఇలాగే తినేస్తాం ఫ్రెండ్స్, మేము అన్నీ వేయించేసుకున్నాము కదా, పచ్చివాసన ఏమి ఉండదు। వీడియోలో చూపించడం కోసం నేను తాలింపు వేస్తున్నాను, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,
అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు కొద్ది కరివేపాకు వేసుకొని వేయించేసుకోండి. నాకు ఈ చట్నీ మొత్తానికి 8 టీ స్పూన్ల ఆయిల్ పట్టింది. 8 టీ స్పూన్లు అంటే టేబుల్ స్పూన్స్ కాదు, కొద్దిగా ఆయిల్ పడుతుంది. తాలింపు వేసేసుకున్నాను. చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఇలాంటివి మరెన్నో రెసిపీస్ ఉన్నాయి, ముందు మీ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.